నాగకన్య పూర్వం సింహల దేశానికి రాజొకుడు ఉండేవాడు ఆయన పరాక్రమానికి అర్జునుడు బుద్ధికి బృహస్పతి దానానికి కర్ణుడు ఐశ్వర్యానికి కుబేరుడు ఇన్ని ఉన్నా ఆయనకు సంతానం లేదు ఎందుచేతనంటే ఆయనకు వివాహం కాలేదు ఎన్ని దేశాల రాజపుత్రికల్ని చూసినా ఆయనకు నచ్చలేదు ఇట్లా ఉండగా ఒకనాడు సింహల దేశానికి పర్షియా దేశపు వర్తకులు ఓడలపై వచ్చారు వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసి ఏమన్నాడంటే మహారాజా నా వెంట ఒక బానిస పిల్లను తెచ్చాను ఆమెను మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు మీకు ఆమె నచ్చినట్టయితే కోటి మొహరీలకు ఇచ్చేస్తాను అని అన్నాడు రాజు ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు వర్తకుడు బానిస పిల్లను మేనాలు అంతఃపురానికి తెప్పించాడు ఆమె మీనాలో నుంచి దిగుతుండగా చూసి రాజు ఆమెనే తప్ప మరొకరిని పెళ్లాడనని నిశ్చయించుకున్నాడు కోటి మొహరీలు పుచ్చుకుని బానిస పిల్లను రాజాంతపురంలో వదలి వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు రాజుగారు తన పెళ్లికి శుభముహూర్తం పెట్టించి ఈ లోపుగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక దివ్య భవనం కట్టించాడు అది తన భార్య భరణంగా ఇచ్చేశాడు రాజుగారికి కిన్ని బానిస అతి వైభవంగా వివాహం జరిగింది కొత్త రాణిగారు తన భవనం ప్రవేశించింది ఇప్పుడు రాజుగారికి ఒక దిగులు పట్టుకున్నది రాణిగారు తనతో నోరు తెరిచి ఒక్క ముక్క మాట్లాడదు ఎప్పుడు తన భవనంలో కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది భర్త వస్తే లేచి నిలబడదు భర్తను గౌరవించదు ఒక్క సంవత్సరం గడిచిపోయింది తన భార్య విచిత్ర ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది ఆమె నోరు విప్పదు రాజుగారికి ఒక మగ కలిగాడు ఈ వార్త రాజుగారికి కాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగింది ఎందుకంటే రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయట పెడుతుందేమోనని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళాడు నీకేమిటి విచారం ఎంత బతిమాలినా నాతో ఎందుకు మాట్లాడవు నీ వాళ్ల కోసం తప్పించిపోతున్నావా నీకేదైనా తీరని కోరిక ఉందా ఏమి చేస్తే నువ్వు సంతోషిస్తావు చెప్పు అని భార్యను బతిమాలాడు ఇంతకాలానికి నోరు తెరిచి రాణి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది రాజా నన్ను నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నావు నా ఇష్టం అడగకుండా పెళ్లి చేసుకున్నావు నేను నీ వానిసను నువ్వు చెప్పినట్టు చేయడమే నా వంతు ఇంతకాలము నేను నీ భార్యను కాను ఇప్పుడు మన ఇద్దరికి ఈ కొడుకు కలిగాడు కనుక నిన్ను నా భర్తగా అంగీకరిస్తున్నాను నన్ను నువ్వు డబ్బిచ్చి కొన్నప్పటికీ నేను బానిస జాతి మనిషిని కాను నేనొక నాగకన్యను నా అన్న నాగలోకపు రాజు అయితే శత్రువులు మా అన్న మీద దండెత్తి రావడం చేత నేను నా వారిని విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకోవలసి వచ్చింది నాగలోకం వదిలేసి భూలోకంలో ఏ రాజునైనా పెళ్లాడమని నాకు మా వాళ్ళు సలహా ఇచ్చారు కానీ నేను మానవ మాత్రులను పెళ్లాడడానికి ఎంత మాత్రమో ఒప్పుకోలేదు ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతుండగా కొందరు పర్షియా దేశపు వర్తకులు పడవలలో పోతూ నన్ను చూసి వల వేసి పట్టుకున్నారు వారే నన్ను తెచ్చి మీకు విక్రయించారు నా పేరు నీలోత్పల అన్నది నీలోత్పల చెప్పిన కథ విని రాజు ఆశ్చర్యపోయి నువ్వు నాగకన్యవా రాజకుమార్తెవా నేను నమ్మలేకుండా ఉన్నాను ఎందుకంటే నువ్వు నాగకన్యకవైతే భూమి మీద ఎట్లా నివసించగలిగావు అని అడిగాడు రాజా మేము మీలాంటి మానవులము కాము నీటిలోనూ నేల మీద కూడా నివసించగల దేవతలము నీకు ఇంకొక చిత్రం చూపుతాను చూడు అంటూ నీలోత్పల పరిచారికలను పిలిచి నిప్పు సాంబ్రాణి తెప్పించింది నిప్పులో సాంబ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది సాంబ్రాని ధూపం నాలుగు వైపులా దట్టంగా అల్లుకున్నది ఆ పొగల నుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమయ్యారు ఆ వచ్చిన వారు నీలోత్పల అన్న అయిన నాగరాజు అతని పరివారమును వారంతా సముద్రంలో నుంచే వచ్చారు నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణి అతని చేతికిచ్చింది నాగరాజు తన మేనల్లుణ్ణి చేతుల్లో తీసుకుని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమైపోయాడు నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణి తీసుకుని పారిపోయినాడని రాజుకు భయం కలిగింది కానీ కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగి వచ్చి మామాదిరిగానే మా మేనల్లుడు కూడా నీటిలో నివసించగలడో లేదో చూడడానికి తీసుకుపోయాను ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండడం చేత మాలాగే నీటి కింద నివసించగలడు అని చెప్పాడు కొంతకాలంపాటు నాగరాజు తన బావగారైన సింహలరాజు ఆతిథ్యం స్వీకరించి తరువాత తన చెల్లెలిని మేనల్లుణ్ణి వెంటబెట్టుకుని నాగలోకానికి వెళ్ళాడు అక్కడ కొంతకాలం వారిని ఉంచుకుని తరువాత తిరిగి పంపాడు నాగలోకం గురించి కుమారుడు చెప్పిన వింతలు వినడమే గాని అవి చూసే భాగ్యం సింహల రాజుకు లేకపోయింది మేనమామల ఇంటి నుంచి రాజు కొడుకు చిత్ర విచిత్రమైన వస్తువులను జంతువులను తెచ్చి తండ్రికిచ్చేవాడు ఈ విధంగా సింహల దేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా గడిపాడు కథ సమాప్తం ఈ కథాస్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ